బొల్దో జిల్లా తెనాలి గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యకర్తలపై దాడి సంఘటన గురించి మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్క ఆనంద్ బాబు గారు నిన్న గన్నవరంలో జరిగిన సంఘటన స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఏం చేద్దామనుకుంటున్నాడు సీఎంఓ ఆఫీస్ నుండి సజ్జల డైరెక్షన్ లో ఇది జరిగింది వల్లభనేని వంశీ కొడాలి నాని గురించి మాట్లాడటానికి కూడా నాకు ఇష్టం లేదు రాజకీయాల్లో కొన్ని విలువలు ఉంటాయి ఆ విలువలు లేని వాళ్లతో వాదించడం వేస్ట్ వంశీని చరిత్ర ఏంటో మాకు తెలియదు కదూ తెలియంది కాదు నిన్నేదో చాటింగ్ చేస్తున్నావు మూడు సార్లు ఎంపీగా నిలబడ్డాను రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను అని అది ఎవరు భిక్ష చంద్రబాబు నాయుడు గారి భిక్ష గన్నవరంలో జరిగిన సంఘటన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో మనం ఎక్కడ ఉన్నామో తెలియని పరిస్థితి నిన్న జరిగిన దాడి ఘటనకు జగన్ ఏమి సమాధానం చెప్తారు వంశీ నాని మన మనిషి పుట్టక పొడితే ఎమ్మెల్యే బీఫారం ఎవరు ఇచ్చారు ఇద్దరు తల్లి పాలు తాగి రొమ్ముగొద్దే పనికి మాలిన వాళ్లు జగన్ పాలన చూస్తే ప్రజాస్వామ్యంలో విలువలు నశించాయి నాని వంశీలకు సిగ్గుందా హరికృష్ణ రాజకీయ భిక్ష పెట్టారు నాని వంశీ ఇద్దరికి చంద్రబాబు కాళ్లు కడిగి నెత్తిన పోసుకునే అర్హత కూడా లేదు జగన్ పాదపూజ కోసం దాడులు బూతులు తిడుతూ వెంపర్లాడుతున్నారు టీడీపీపై ఎప్పుడు దాడులు చేస్తున్నా వైసీపీ వాళ్లు 10 మంది కార్యకర్తలు ఉంటే వారికి కాపలాగా 100 మంది పోలీసులు ఉంటున్నారు టీడీపీ అధికారంలోకి రాబోతుంది కబర్దార్ జాగ్రత్త వైసీపీ నాయకులు దేశం వదిలిపోయే పరిస్థితి వస్తుంది జగన్ కి తెలుసు ఓడిపోతారని అందుకే లోకేష్ చంద్రబాబు యాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆ వ్యాఖ్యలు ఖండించిన బీసీ నాయకుడు దొంతి చిన్నపై కుటుంబ సభ్యులపై మీ రౌడీ మూకలతో దాడి చేయించి భయభ్రాంతులకు గురి చేశావు అంతటి రాకుండా గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై మీ రౌడీ మూకల చేత దాడి చేయించి అక్కడ కుర్చీలు ఫర్నిచర్లు ధ్వంసం చేసి కార్లకు నిప్పంటించావు అక్కడ ఉన్న పోలీసులు కనీసం దాడిని ఆపే ప్రయత్నం చేయకపోగా చోద్యం చేస్తూ నించున్నారు వంశీ గుర్తుపెట్టుకో అన్ని రోజులు ఒకలా ఉండవు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తిరుగుబాటు మొదలైంది రేపు రాబోయేది మా గవర్నమెంట్ ఏ ఒక్కడినే వదిలేది లేదు సామాజిక మాధ్యమంలో దాడి విజువల్స్ అంతా క్లియర్ గా వచ్చినా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం సిగ్గుచేటు జగన్ చిల్లర వ్యక్తి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు జగన్ ని నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరిని మోసం చేశాడు ఉద్యోగులు రెండు చేతుల్లో ఓట్లు వేశామని అన్నారు ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎగిరెగిరి తన్నటానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో అక్రమ సొమ్ముతో ఓట్లు కొనడానికి జగన్ చేస్తున్నారు జగన్ చూస్తున్నారు జగన్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి జగన్ ని ఇంటికి పంపడానికి ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు ఇటువంటి కార్యక్రమాలకు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సీఎంఓ ఆఫీస్ నుంచి ఇటువంటి కార్యక్రమాలన్నీ నడిపిస్తున్నటువంటి సజ్జల రామకృష్ణానికి సమాధానం చెప్పాలి ఎందుకంటే వంశీ అనేవాడు నాని అనేవాడు ఈ రాష్ట్రం ఈ దేశ ప్రజలందరూ చూశారు ఎంత పాత పెద్ద సామెత ఉంటుంది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం అని దానికనూ వీళ్ళిద్దరికి తేడా లేదు కాబట్టి ఇటువంటి పనికి మాలిన విధవాల గురించి ఆలోచించట్లేదు రాజకీయాల్లో విలువలు అనేవి పూర్తిగా నశించిపోయినాయి ఇప్పుడు మాకు కూడా తెలిసి వచ్చింది ఇటువంటి విధవలు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండాలని ఎందుకంటే నేను ఎక్కడ ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు నేను ఎంపీగా నిలబడ్డా రెండు సార్లు ఎమ్మెల్యే అని ఇవ్వండొద్దు మనిషి పుట్టక పుడితే ఎవడిచ్చండి 3 సార్లు బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు నువ్వేం బోర్డుగాడు కాదు నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టింది నీ కోసం 2014 నాకు తెలుసు నువ్వు ఎట్ట ఎమ్మెల్యే నువ్వేమేం చేసావు నాని బతికేంది నాని మాట్లాడుతుంటాడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు వెళ్ళిపోలేదు సిగ్గుంది అసలు ఈ నాని అనేవాడికి ఏడున్నాడు నాని రాజకీయ జీవితం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఎట్టొచ్చాడు
హరికృష్ణ ద్వారా కదా నా రాజకీయాల్లోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీలో అధికార మార్పిడి జరిగినప్పుడు నాని లేడా, హరికృష్ణ గారితో పాటు నాని లేడా? వాళ్ళ మొత్తలప్పుడు దార్ దొరలాడుతూ ఉన్నాడు, వేలాడుతూ ఉన్నాడు వైస్రాయ్ హోటల్ దగ్గర నాని పాక్ ఫోటో తీయండి. అది వెన్నుపోటు కాదు, తెలుగుదేశం పార్టీలో అధికార మార్పిడి జరిగింది ఆ రోజు. ఆ రోజు అందరూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారితో. ఆ తర్వాత 2004లో 2009లో నిన్ను ఎమ్మెల్యే చేసి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారికి కాళ్ళు కడిగి నీళ్లు తెచ్చిన తల్లుకునే అర్హత కూడా మీకు లేదు. నోరుంది కదా అని చెప్పి చిట్టు లేకుండా మాట్లాడటం, నోటికి ఏది వస్తే అది భాష, భూత పురాణం మాట్లాడటం అంటే నువ్వు ఎన్ని బూతులు మాట్లాడితే ఎన్ని ఎక్స్ట్రా చేస్తే ఎంత చేస్తే అంత మీకు అక్కడ గుర్తింపు గౌరవం వస్తుంది అనేది అర్థం అవుతా ఉంది. దానికోసం వెంపర్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాపక కోసం వెంపర్లాట ఇదంతా. మీరు మాట్లాడే ఆ పద ప్రయోగం, భాషా ప్రయోగం, ఆ బూతులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాద పూజ చేసుకోవడం కోసం, అతని దగ్గర ప్రాపకం కోసం, ఈ పదవుల కోసం, భవిష్యత్తులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడనే ఆశతో వెంపర్లాడుతున్నట్టు కనపడుతుంది తప్ప